ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రైస్తవ జీవితంలో మన చుట్టూ ప్రతిరోజు జరుగుతున్న కొన్ని సందర్భాలను, అలాగే మన చుట్టూ జరుగుతున్న ప్రత్యేకమైన పరిస్థితుల గురించి విశ్లేషించి దానిలో ఉన్న మంచి చెడులను గురించి తెలుసుకోవడానికి కిరణన్న వ్యూ పాయింట్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ కార్యక్రమంలో మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలను, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఎలా జరగబోతుంది అనే వాటిని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుచున్నాను. ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని నేను తలంచుచున్నాను. కనుక ఈ వీడియో చేసిన వెంటనే మీ ముందుకు రావడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు వెతుకొనకుండానే వెంటనే నా వీడియోస్ అన్ని మీ ముందుకు వస్తాయి. ఈ మొదటి వీడియోలో నేను మీ ముందుకు తీసుకురావాలన్న అంశం ఏంటంటే, లాక్డౌన్ తర్వాత సంఘ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. అంటే లాక్డౌన్ విధించిన కాడి నుంచి సంఘాలన్నీ కూడుకొనడం ఆగిపోయి చర్చెస్ని అన్నింటినీ క్లోజ్ చేశారు. అలాగే వీధి సువార్తలు ఆగిపోయి, హౌస్ విజిటింగ్లు ఆగిపోయి, మీటింగ్స్ కూడా ఆగిపోయి. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒకవేళ సంఘాలను అలౌ చేస్తే కూడుకొనడానికి ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ఈరోజు మనము చానిద్దాం. మొట్టమొదటిగా సంఘాలు కూడుకొనడము ఎలా ఉండబోతుంది లాక్డౌన్ తర్వాత. అంటే ఇదివరకట్లేగా సంఘాలు కూడుకొనడం బహుశా ఉండకపోవచ్చు. ఎందుకనంటే మనము చూసాం ఢిల్లీలో తబ్లిగ్ జమాత్ అనే ఒక ప్రార్థన కూటిక జరిగినప్పుడు దాని తర్వాత వచ్చిన పరిణామాలు భారతదేశాన్ని అల్లకల్లోలం చేసినాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డెలిగేట్స్ వల్ల, ఫారిన్ డెలిగేట్స్ వల్ల కరోనా వ్యాప్తి చెంది చాలా మందికి అది స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. కనుక ఆ యొక్క గ్యాదరింగ్స్ అనేవి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ని లాక్డౌన్ తర్వాత కూడా వాళ్ళు అలౌ చేయడానికి ఇష్టపడరు. ప్రత్యేకించి ప్రార్థనా సమావేశాలని వారు నిర్వర్తించడానికి, అంటే గవర్నమెంట్ నిర్వర్తించడానికి ఇష్టపడదు అని నేను భావిస్తున్నాను. కనుక ఏదైతే సంఘం ఇదివరకట్లే మనం చాలా ఫ్రీగా ఎక్కువ మందితో సంఘాలు ఎలాగైతే కూడుకున్నాయో అలా బహుశా ఉండకపోవచ్చు. ఇదివరకట్లేగా వేల మంది ఒక చోట కూర్చుని ఆరాధించే సంఘాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరతలు ఉంటాయి. అయితే నా దృష్టిలో సంఘము ఇదివరకట్లేగా వందల మందితో వేల మందితో కూడుకోనకపోవచ్చు. చాలా ఖాళీలు ఇచ్చుకుంటూ తక్కువ మందితోనే ఆరాధన జరపాలి అని ఈ 2020 రూల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండవది వీధి సువార్తలు, హౌస్ విజిటింగ్లు ఎలా ఉండిపోతున్నాయి. అంటే ఈ సంవత్సరానికి అయితే మాత్రం వీధి సువార్తలకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకనంటే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది కనుక మనం ఎక్కడైతే కొత్త ప్రదేశంలో సువార్త అందించాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో మైకెట్టుకుని లేదంటే ఆ రోడ్డు అంటే వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. వెళ్ళినా గానీ అక్కడ ఉండే పరిస్థితులు తీవ్రంగా ఉండొచ్చు. కనుక ఈ యొక్క 2020 వీధి సువార్తలు ఇక రాబోయే రోజుల్లో చాలా కష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక హౌస్ విజిటింగ్ అంటే చాలా కష్టమైన పని. ఈ రోజుల్లో ఒక కుటుంబము మరో కుటుంబంతో కలవడానికి ఇష్టపడట్లేదు, బంధువులనే ఇళ్లలోకి రానివ్వకుండా ఆపుతున్న రోజుల్లో మనం హౌస్ విజిటింగ్ అంటూ ప్రతి ఇంటికి వెళ్ళడాన్ని బహుశా ప్రభుత్వము అలాగే విశ్వాసులు కూడా సమర్థించకపోవచ్చు. కనుక ఈ హౌస్ విజిటింగ్ కూడా మనకి ఇందువరకట్లా ఉండకపోవచ్చు. ఈ 2020 హౌస్ విజిటింగ్ కొంచెం కష్టంగానే ఉంటాయి. ఎవరో ఇష్టపడి మా ఇంటికి రండి అని పిలిస్తేనే తప్పించి దైవసేవకులు వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ 2020 ఈ లాక్డౌన్ అనంతరం పరిస్థితులు కనబడుచు ఉన్నాయి. మూడవది బాగా మార్పు వచ్చే అవకాశం ఉన్నది ఏమిటి అంటే మీటింగ్స్. హ్యూజ్ గ్యాదరింగ్స్ తోటి, వేల మందితోటి, 10,000 మందితో, 100,000 మందితో కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం, సువార్త ఉజ్జీవ సభలు, సువార్త ఉజ్జీవ మహాసభలు అనుకుంటూ మనం చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ కరోనా వల్ల వచ్చిన ఈ లాక్డౌన్ తర్వాత అటువంటి మీటింగ్స్ ని మనం మరలా చూడకపోవచ్చు. అంటే కాలక్రమేణా ఆ మీటింగ్స్ మరలా ఫ్యూచర్ లో రావచ్చేమో గానీ ఇప్పటికైతే ఈ 2020 అయితే అటువంటివేమి మనం చూడలేకపోవచ్చు. రాబోయే క్రిస్మస్ రోజుల్లో కూడా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్,
పెద్ద పెద్ద హ్యూజ్ క్రిస్మస్ లు మనం ఇక చూడకపోవచ్చు. కారణాలు మనం ముందున్నవి. ఎక్కడైతే ఎక్కువ మంది కూడుకుంటారో అక్కడ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వింటర్ సీజన్ లో ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే రోజుల్లో అటువంటి మీటింగ్ చూడకపోవచ్చు. ఇందులో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి. నేను ఉదయాన్నే ఒక వీడియో చూడడం జరిగింది. అది బెతెస్తా మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఉజ్జీవ మహాసభల యొక్క పోస్టర్. ఆ పోస్టర్ చూసి నేను షాక్ అయ్యాను. ఈ కరోనా టైంలో ఉజ్జీవ మహాసభలు ఏంటి, అసలు ఎలా నిర్వర్తించారు అని నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 2-3 నెలల క్రితమే ప్రసంగికుల యొక్క డేట్స్ ఫిక్స్ చేసుకుని ఉండడం వల్ల వారు వాళ్ళని ఇన్వైట్ చేసుకుని ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని వారు ఇవ్వడం జరుగుతుంది. అంటే పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు జనాలందరినీ కేకేసుకుని కూర్చోబెట్టుకుని ప్రసంగించే అవకాశం లేకపోవడాన్ని బట్టి ఈ మహాసభలను సైతం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇస్తూ వారు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కనుక నేను గమనించిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ మీటింగ్స్ అన్ని కూడా కనుమరుగు అవ్వబోచున్నాయి. ఫ్యూచర్ లో ఒకవేళ అవకాశం దేవుని చిత్తమైతే ఉండేలా ఉంది, కానీ ఇప్పటికైతే ఈ మీటింగ్స్ మనకి కనిపించవు. ఒకనొకప్పుడు క్రూసేడ్స్ అని జరిగేవి, లక్షల మంది కూడుకునేవారు. తర్వాత క్రూసేడ్స్ ఎలాగైతే ఆగిపోయినాయో అలాగే ఈ యొక్క మీటింగ్స్ కూడా ఆగిపోయే రోజులు చాలా దగ్గరగా వచ్చినాయి. 2020 సంవత్సరానికి అయితే అవి జరిగే అవకాశాలు, గవర్నమెంట్ అలౌ చేసే అవకాశాలు లేవు. మరి ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యన సంఘం కూడుకొనడానికి పర్మిషన్స్ తక్కువ ఉన్నాయి. వీధి సువార్తలు హౌస్ విజిటింగ్ చేయడానికి కష్టంగా ఉంది. మీటింగ్స్ పెట్టడానికి కూడా కష్టం ఉంది. మరి క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి, సంఘ పరిస్థితి ఏంటంటే, సంఘానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సంఘము క్షేమంగా ఉంటుంది. సంఘము ఇంతకు ముందు కంటే అభివృద్ధిలోనికి వస్తుంది. సంఘము ఇంకా మంచిగా మారుతుంది. అది ఎలాగంటే ప్రతి కుటుంబము ఒక సంఘంగా మారుతుంది. కుటుంబము కష్టపడడం జరుగుతుంది. ఈ కుటుంబాలన్నీ కలిసినప్పుడు క్రీస్తు శరీరంగా సంఘము పెద్దదవుతుంది. కనుక దేవుని యొక్క కృపను బట్టి మరల పరిస్థితులన్నీ చక్కబడితే మరింత ఉధృతంగా ఈ యొక్క భక్తి జీవితము, విశ్వాస జీవితము ముందుకు వెళుతుందని ఆశిస్తూ మరొక వీడియోలో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించండి.